లోకల్ న్యూస్, నేను తులసి. అభయహస్తం దరఖాస్తులకు దగ్గర పడిన సమయం. శనివారంతో ముగియనున్న ప్రజాపాలన ఆర్మూర్ బల్దియాపై ఎగిరే జెండా ఏది? ఖలీల్వాడి వైద్యులతో మార్పు వచ్చిన లోకల్ న్యూస్ కథనంతో ఆసుపత్రి వర్గాలలో మొదలైన చర్చ. మరిన్ని వార్తలను చూద్దాం. అధికారం కోల్పోయామని, దొరలకు నిద్ర పట్టడం లేదని ఆ ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న ప్రజా పాలనా సభలను ఆయన పరిశీలించారు. స్వీకరిస్తున్న దరఖాస్తు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో ప్రజాపాలన దరఖాస్తుల పనితీరును మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. దరఖాస్తు కేంద్రంలో అధికారులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్పందన చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు 420 బుక్లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. 10 ఏళ్లలో 100కు పైగా హామీలను నెరవేర్చకుండా బుద్ధి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు. 100 రోజుల్లో అమలు చేయకపోతే అప్పుడు అడగండి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గడిల పాలన అంతమైందని, ప్రజా పాలన కొనసాగుతుందని వివరించారు. అధికారం కోల్పోయామని, దొరలకు నిద్ర పట్టడం లేదన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కావచ్చు, నాయకులతో కలవచ్చు, ముఖ్యమంత్రితో కలవచ్చు, కేబినెట్ మంత్రులతో కలవచ్చు. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాస్వామ్యం, ప్యూర్ ప్రజాస్వామ్యం పాలన. ఇక గడిల పాలన దొరలు, కానీ ఆ దొరలకు నిద్ర వస్తలేదు. ఏం చేయాలా అని బద్నాం చేస్తే ప్రజలు చూస్తున్నారు. 100 దినాల హామీకు 24 దినాలకే వారు చార్జ్షీట్ ఇస్తున్నాడు వాడు. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా జరిగినాయి, జరుగుతుంది, ఇదే చూడతుందికే నేను ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఇవాళ సెంటర్ సెంటర్ తిరుగుతున్నాం. ఇక్కడ ఇంకా ఇప్పుడు ఆలోచన మనకు తెలియదు. ఇప్పుడు నేను తిరిగిన సెంటర్స్లో 90% 95% అయిపోయింది. ఇంకా 5% ఉంటే దానికి సెంటర్స్ పెట్టకుండా ఎక్కడన్నా ఒక ఆఫీస్ పెట్టి 1 సెంటర్ పెడితే అందరూ వచ్చి ఇవ్వచ్చు అని నేను సలహా ఇస్తాను గవర్నమెంట్కి. ఎందుకంటే మొత్తం ఇన్ని సెంటర్స్ పెట్టే అవసరం లేదు. మిగిలిన వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసర్లో ఆడ ఒక కౌంటర్ పెడితే ఎంఆర్ఓ ఆఫీస్కి మిగిలిన వాళ్ళకు వెళ్ళిపోతారు. దీనికి ఇంకా ఒకటే రెండు కాదు, ఇంకా వారం కానీ ఇంకా పొడిగించడానికి మంచిది. ఎవరు కూడా ఒకడు మిగిలొద్దు, తొందరపడి జిరాక్స్ సెంటర్లో ఇవ్వడం పోవద్దు, ఎవరు కూడా మీ సేవా సెంటర్లో డబ్బులు ఖరాబ్ చేసుకోవద్దు. మీ ఇంటికి పాలన వస్తుంది, మీ ఇంటికి అప్లికేషన్స్ వస్తాయి, మీ ఇంటికే రేషన్ కార్డు వస్తుంది, మీ ఇంటికే ఇల్లు కాగితం వస్తుంది, మీ ఇంటికి ఆసరా పెన్షన్ వస్తుంది. ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఏమంటారు సరే, మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు మన మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్ ప్రకటించినాము. 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చినారు. ప్రజలు నమ్మినారు, మాకు ఓటేసినారు. దాని గురించి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. మరి 6 గ్యారంటీస్లో మరి 3 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది, 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు స్వేరింగ్ చేసినారు, 9 తారీఖు నాడు మా 2 పథకాలు అనౌన్స్మెంట్ అయినాయి. అది ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే రాజు ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల వరకు ఎంత ట్రీట్మెంట్ అయినా ఏ హాస్పిటల్లో అయినా 10 లక్షల వరకు ఫ్రీ. ఈ 2 వాగ్దానాలు పూర్తి చేసినాం. మిగిలిన కొన్ని వాగ్దానాలు 6 గ్యారంటీస్లో ఉన్నాయి. దానికి ఇంకా మిగిలిన 4 గ్యారంటీలో సబ్ గ్యారంటీ కూడా ఉంది. అవి మరి 28 తారీఖు నాడు పోయిన నెల డిసెంబర్ 28 కాంగ్రెస్ ఫౌండేషన్ దినం, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దినం. 138 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పుట్టి. ఆ దినం మిగిలిన గ్యారంటీ స్కీమ్స్ కూడా రేషన్ కార్డ్, 500కు గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వాళ్ళది ఒక స్కీమ్, భూమి ఉంది ఇల్లు లేని వాళ్ళు కొంతమంది,
దాంతో సహా మహిళా శక్తి ఈ కార్యక్రమాలకు ఫామ్స్ ఇచ్చి ప్రక్రియ మొదలుపెట్టడం. ఈ వాలెట్కి మరి 6 డేస్ అయిందా 7 డేస్ అయింది, రేపు లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటికి నిజామాబాద్లో 100,000 అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో ఇచ్చినాం మేము 82,084 అప్లికేషన్స్ వచ్చినాయి. బహుశా రేపటికి 120,000 అప్లికేషన్స్ వస్తాయి హౌస్ హోల్డ్స్. తర్వాత దాంట్లో దాదాపు ఇప్పుడు 3 సెంటర్స్ తిరిగినాను, ఈ సెంటర్లో 85% అప్లికేషన్స్ వీళ్ళు ఇచ్చిన వచ్చినాయి. ఇంకో సెంటర్లో ఇక 100 అప్లికేషన్కి ఎక్స్ట్రా వచ్చినాయి, అంటే రేషన్ కార్డు కావాలని హౌస్ హోల్డ్ లేని వాళ్ళు వాళ్ళకు సాదా పేపర్ మీద తీసుకొని వాళ్ళకు కూడా రిసీప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత మంచి స్పందన ఉంది. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు నేను ధన్యవాదాలు చేస్తాను, చాలా బాగా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి స్మూత్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాత్రి పగలు ఇక్కడ చూసినాను. ఇక్కడ సాబేర్ ఉన్నారు, ఇంకా సూర్యప్రకాష్ ఇద్దరు, స్వామిగౌడ్ నూర్, వీళ్ళందరూ కూడా సొంతంగా వాలంటీర్స్ను పెట్టి కూడా అప్లికేషన్స్ అవి అన్నీ నింపి ఇప్పడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి చక్కని కార్యక్రమము టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ వాగ్దానాలది 100 లిస్ట్ ఉన్నది. దళిత్కి ముఖ్యమంత్రి చేయలే, ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ చేయలే, దళిత్కు 12 చేయలేదు, 3 ఎకరాల భూమి చేయలేదు, మరి రైతులకు రుణమాఫీ కాలేదు, మరి కేజీ టు పీజీ కాలేదు, ఇన్ని లేనిది. ఆ కేటీఆర్ అనేటువంటి మనకి ఏమైనా బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ ఆయన పెద్ద మనిషి మాట్లాడుతూ కాంగ్రెస్ 420 స్కీమ్స్ అని పెట్టిండు. హర్యానాలో మా దాంట్లో ఉందిరా బాబు, కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్ అన్నీ 100 రోజుల్లో 100 డేస్ సౌదిన్, 3 భాషల్లో చెప్తున్న కేటీఆర్ అర్థం చేసుకో, సౌదిన్ 100 డేస్ 100 రోజులు. 100 కాలేదు కదరా బాబు, పుట్టిన తర్వాత. నిజామాబాద్ అర్బన్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. దుబ్బా ప్రాంతంలో ఈ అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. నిజామాబాద్ నగరంలో దుబ్బా ప్రాంతంలో భారత్ సంకల్ప వికసిత్ యాత్ర కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు అధికారులు. 2047కు మన భారతదేశం వికసితం కావాలంటే మనమందరం భాగస్వాములు కావాలని, దేశంలో 140 కోట్ల జనాభా, 30 కోట్ల కుటుంబాలు వికాస్లో ఉంటే దేశం అన్ని విధాలా అగ్రగామిగా ఉంటుందన్నారు. ఈ ప్రధాన లక్ష్యాన్ని అందుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించడమైందన్నారు. పుట్టిన బిడ్డల నుంచి గర్భవతులు, బాలింతలకు పోషణ అభియాన్, వ్యవసాయ పరంగా టెక్నాలజీ ఉపయోగిస్తూ డ్రోన్ ఉపయోగించుట, రీసర్వే కార్యక్రమాల్లో ఆధునిక టెక్నాలజీ, ఐటీ పరంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫార్మర్, యూపీఐల ద్వారా నేరుగా అర్హులకు లబ్ధిని అందించడం జరుగుతుంది. పీఎం జీవన్ బీమా పథకంలో సంవత్సరానికి కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా అందుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియని వారికి వాటిని వినియోగించుకోకుండా ఇంకా మిగిలిపోయిన వారికి పథకాలు అందించడానికి ఒక పండుగలాగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించనున్న వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సంరక్షణ సదుపాయాల కల్పన దిశగా పిబి నగర్లో ఎయిమ్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక పౌర విమానయాన పరిశోధన సంస్థ కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. కాజీపేటలో వచ్చేసి దాదాపు 500 కోట్ల విలువైన రైల్వే తయారీ యూనిట్ కూడా ఏర్పాటు, మరియు హైదరాబాద్లో మెట్రో రైలు ప్రాజెక్టు రోజువారీ ప్రయాణికులు సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ రోడ్లపై రద్దీని తగ్గించడానికి కూడా
కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇలా చాలా ఓవైపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి వైపు కూడా మన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు చేరాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా మీకు మీ ఎదుట వికసిత భారత కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా భారత్ మాతాకి. ఈరోజు నిజంగా దుబ్బా చౌరస్తాలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇక్కడ నిర్వహించడం అనేది నిజంగా కూడా మా దుబ్బ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి వాళ్ళకి పేద ప్రజలు అనుభవించే కష్టాల గురించి వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాబట్టి ఆ మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలన్నీ కూడా చిట్ట చివరి పేద ఆడి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన డిజైన్ చేయడం జరుగుతుంది. అందుకే గత 10 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వాలు చాలా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే డిజైన్ చేయబడ్డాయి. చాలా వరకు ఈ స్కీమ్లన్నీ కూడా చాలామంది వినియోగించుకున్నారు. ఇప్పుడు ఇంకా వినియోగించలేని వారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మనము ఇక్కడ మన దగ్గరికి. నెల రోజుల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు సిద్ధమైంది. అందుకు ప్రజల నుండి దరఖాస్తులను తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కొనసాగుతోంది. సిరికొండ మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రజాపాలన సమావేశాలలో పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, చిమన్పల్లి, పందిమడుగు, సిరికొండ గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభయహస్తం క్రింద ప్రజలకు అందించే పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజలు నింపిన ఫారాలను తీసుకుని రసీదు ఇస్తున్నారు. క్రమసంఖ్య ఆధారంగా వాటిని కంప్యూటీకరణ జరిపి అర్హులకు పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫారాలను నింపేందుకు పలువురు సహకారం అందిస్తున్నారు. మొదట రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కానీ కార్డు లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్న తలెత్తడంతో కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేవస్థానంలో గొబ్బరిగా కొట్టి మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిగా సిరికొండ మండలంలో మనం తాటిపల్లి గ్రామంలోనే నేను వస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ దేవుని దయతో మీరందరూ దీవించడం వల్ల మరి అలా నేను ఎమ్మెల్యేగా గెలిచి మరి మన సిరికొండ మండలంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ దేవాలయాన్ని సందర్శించుకొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని మరి గొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ మనం మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ మీకు అందరు కూడా కుర్చీ లేకపోయినా మరి ఏదో పెళ్లి ఉన్నా మరి గ్రామ పెద్దలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తాము. సంతోషం ఈ తాటిపల్లి గ్రామానికి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది. ఎప్పుడైనా ఒక అండగా నిలిచారు ఈ గ్రామం అని చెప్పి ఆశీర్వదించిన ఒక మాట చెప్పినందుకు మరి ఇంత పెద్ద ఒక తాటిపల్లిలోనే 300 కోట్ల మెజారిటీతో నాకు ఇచ్చినంటే మీ అభిమానానికి నేను నిజంగా కృతజ్ఞ. గెలిపించిన తర్వాత ఇప్పుడు నా మీద బాధ్యత పెరిగింది. మీ పని అయిపోయింది, ఇక మీరు చేయాల్సింది చేసేసారు. ఇప్పుడు నా బాధ్యత ఉంది, నా పని ఉంది. కాబట్టి అందుకే మీకు అందరు కూడా చెప్పి తప్పకుండా చెప్పిన మాట మీద నిలబడతా మరి మీకు అందరు కూడా కలిసిపోయి మీ కృతజ్ఞతలు చెప్తామనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. నాకు ఒక రెండేమో మనకు ఈ చిన్న చిన్న మన సిసి రోడ్స్ కావాలన్నారు, డ్రైనేజ్ కావాలన్నారు, కొన్ని రోడ్లు అన్నారు. ఇవి ఈ పంచాయతీకి రాశాను. మీరు ఎప్పుడు వీలున్నప్పుడు వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తా. అవి రెండు ఆల్రెడీ శాంక్షన్ కాకుండా మనం ఆల్రెడీ మన శాంక్షన్ చేయించుకున్నాం. ప్రపోజల్ పంపించమని చెప్తా. చెప్పేషన్ కూడా ఇవి కూడా రాశాను. ఇక్కడ అంజయ్య గారు చెప్పారు ఫారెస్ట్ లో ఒకటి వాటర్ బాడీ ఉంది, మరి దాన్ని మనకి ఆయకట్ లేదు కానీ మరి కట్ట పోసుకుంటే నీళ్ళు నిలిస్తే మరి బోర్లు వాటర్ పెరుగుతాయని చెప్తున్నారు. అది కూడా తప్పకుండా ఈ గారు చెప్తాను నేను. అది మీరు కూడా అక్కడ నిజామాబాద్ ఆయన కలవండి. ఈ రెండు ఎన్వెస్ట్మెంట్ చేశారు, ఇవి గ్రామస్తులు తీసుకున్నాం. అంటే అన్ని భూమి సమస్యలు ఉన్నాయి ఎక్కువ. ఈ భూమి సమస్యలు మీకు చెప్పాలంటే నిజంగా ధరణి రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మనకి.
కాబట్టి పట్టాలు ఇచ్చింది. ఇన్ని రోజులు మీరు భూములు జరుపుకుని సాగు చేసుకుని మరి పంటలు పండించుకుంటే కేసీఆర్ మరి దళితులకు 3 ఎకరాలు అన్నాడు ఉల్టా, మరి గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు, కానీ అలా ఉల్టా భూములు కూర్చుకునే పరిస్థితి వచ్చింది. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది, మార్టిగేజ్ చేసుకోవచ్చు, అవసరం ఉంటే మీరు భూమి కొనుక్కోవచ్చు, అవసరం ఉంటే అమ్ముకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ దానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మీకు భరోసా ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ సబ్స్టేషన్ గురించి చెప్పారు, నేను కనుక్కుంటాను ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళను కనుక్కొని ఒకవేళ అది శాంక్షన్ అయితే ఖచ్చితంగా మీరు మాత్రం మరి వీలైతే ల్యాండ్ ఇస్తేనే బాగుంటుంది, ఇక లేదంటే ల్యాండ్ లేకుండా. వైద్యు నారాయణు హరి అని అంటారు. వైద్యుడు ప్రాణాలు పోసే దేవుడిగా ఈ సమాజం భావిస్తుంది, కానీ ప్రాణాలు రక్షించాల్సిన వారు మాత్రం ఏం చేస్తున్నారు? వందల సంఖ్యలో ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న ఆసుపత్రులు పక్క కమర్షియల్ అయ్యాయి. మరీ కోసం ఎంతకైనా తెగిస్తారు, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. వారు నెలకొల్పిన ఆసుపత్రి సజావుగా సాగేందుకు బడా బాబులను పేరు మోసిన వారిని వారికి అండగా నిలిచేలా మేనేజ్ చేసుకుంటున్నారు. ఆఫ్ ద రికార్డ్ మాటలు కండ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. లోకల్ న్యూస్ కవరేజ్ లో బయటపడ్డ నగ్న సత్యాలు ఆఫ్ ద రికార్డ్ లో. అవును, నిజమే, రోజువారీగా వందల సంఖ్యలో అబార్షన్లు జరుగుతున్నాయి, ఇది నిజం. గైనకాలజిస్ట్ సేవలు అందిస్తున్న సీనియర్ మోస్ట్ వైద్యుడు చెప్పిన మాటలు నమ్మశక్యం కాకపోయినా ఇది కటిక నిజం. అబార్షన్ అనేది తప్పు కాదు, ఇప్పుడు వైద్య రంగంలో కాసులు కురిపిస్తున్న వ్యాపారం. భార్యాభర్తలు ఇద్దరూ వైద్యులే, వీరి సంతానం సైతం వైద్యులే. ఖలీల్వాడిలో వెలసిన నర్సింగ్ హోంతో బాగా స్థిరపడ్డారు. విశ్రాంతి తీసుకోవలసిన వయస్సులో ఇంకా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. మంచి హస్తవాసి కలిగిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. స్థానిక ప్రజా ప్రతినిధితో పాటు పలువురు బడాబాబులు వీరికి అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన ఓ మహిళ విషయంలో వీరు చేసిన అబర్షన్ ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. స్థానిక వైద్యుడు మాత్రం నమ్మకం లేకపోతే మరొక వైద్యుడిని సంప్రదించాలని ఉచిత సలహా ఇచ్చారు. బాధిత మహిళ చివరికి హైదరాబాద్ వెళ్లి చికిత్స పొంది ప్రాణాలతో బయటపడింది. అంటే ఏ రేంజ్ లో అబర్షన్లు జరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. వీరికి జరిగిన అన్యాయంపై డాక్టర్ను నిలదీయగా తన తప్పులేదని తప్పించుకున్నాడు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన లోకల్ న్యూస్ కు అనేక విషయాలు తెలుసుకుంది. అదే సందర్భంగా ఆఫ్ ద రికార్డ్ చెప్పిన మాటలు వింటే నగరంలో ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించేవారు కరువయ్యారు. చెబితే ఎక్కడ తమ విలువ సమాజంలో తగ్గిపోతుందో అన్న సంకోచంలో పడి వెనక్కి తగ్గుతున్నారు. కొందరు వైద్యుని సంప్రదించి ఈ పనికి పూనుకుంటే మరికొన్ని సందర్భాలలో వైద్యులే వీరిని అబార్షన్ వైపు పురిగొల్పుతున్నారు. టాబ్లెట్ రూపంలో కొన్ని, మిగతా మార్గంగా మరికొన్ని, వందల సంఖ్యలో ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. తనకు అన్యాయం జరిగింది అని ఓ బాధితురాలు లోకల్ న్యూస్ ను ఆశ్రయించగా అసలు ఆపరేషన్ మొదలు పెట్టింది లోకల్ న్యూస్. వైద్యుడు చెప్పిన మాటలు విని వెనుదిరగాల్సి వచ్చింది. అన్యాయం జరిగింది అంటే వైద్యుడు స్పందించకపోగా ఎమ్మెల్యే తనయుడిచే రాజీ ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మధ్యవర్తిత్వం కోసం పేరు మోసిన వ్యక్తి సైతం ఇన్వాల్వ్ అయ్యారు. ఇది కామన్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం కొసమెరపు. నిజామాబాద్ కేంద్రంగా ఇంత జరుగుతున్నా బయటకు రాకపోవడం వల్ల ఆసుపత్రుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా మహిళల ఆరోగ్యంతో పని లేకుండా ఇలాంటి దారుణాలు చేయడం ఎంతవరకు సబబు? ఇది వైద్యులుగా వారికి చాలా సింపుల్ కావచ్చు, కానీ వినేవారికి మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేని అంశం. ఇప్పటికైనా వైద్యులలో మార్పు వచ్చి ఆరోగ్య నిజామాబాద్ చేస్తారో లేక అనారోగ్య జిల్లాగా మార్చుతారో అంతా వైద్యుల చేతిలో ఉంది. మార్పు రాకపోతే మాత్రం రానున్న వినాశనానికి ఎవరు బాధ్యత వహిస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ప్రజలపై పడింది. ఇంకొన్నాళ్ళు ఏమీ తెలియని విధంగా వ్యవహరిస్తే మాత్రం రోజు వందల సంఖ్యలో జరుగుతున్న వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం లేకపోలేదు. మరో కథనంలో ఆఫ్ ద రికార్డ్ ను కాస్త ఆన్ ద రికార్డ్ గా చూపి మేలుకొల్పు కలిగేలా చేస్తా.
మున్సిపాలిటీగా ఏర్పడి 3 తరములవుతోంది. మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేశారు, అటు తర్వాత బారాస కైవసం చేసుకుంది, కానీ స్వంత పార్టీలోనే అసమ్మతి రాజుకుంది. ఆర్మూర్ మున్సిపల్లో అసమ్మతి నెలకొంది. దీన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలని యత్నిస్తోంది, కానీ ఇది సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది. కావలసిన సంఖ్యాబలం లేకపోయినా ప్రజలు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలోచనల్లోకి నెట్టాయి. బారాసాకు చెందిన 20 కౌన్సిలర్లు చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా అవిశ్వాసంలో పాల్గొని పండిత్ వినీతను గద్దెదించారు. కానీ ఇప్పుడు ఆ స్థానం ఎవరు అధిరోహిస్తారనే చర్చ మొదలయ్యింది. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుగా సేవలందించిన కందేశ్ శ్రీనివాస్ గత మున్సిపల్ ఎన్నికల సమయంలో అప్పటి తెరాసాలో చేరారు. విజయం సాధించి చైర్మన్ కోసం పోటీ పడ్డ అప్పటి పరిస్థితుల వల్ల స్వాతి సింగ్ బబ్లు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కందేశ్ శ్రీనివాస్ భార్య కందేశ్ సంగీత కోసం పావులు కదుపుతున్నారు. కానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అవిశ్వాసంలో పాల్గొని ప్రస్తుత బీఆర్ఎస్ తో కలిసి వినితకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి చైర్మన్ అవుతారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్మూర్లో కూడా ప్రజలందరూ నేను 2 రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం సాధించడం విశ్వాసం అదే భారతీయ చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చైర్మన్ వరిస్తే మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, వరిస్తూ ఉంటాం, మేము వరించాము. ఇప్పటి నుంచి అండి రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నాడు. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటే చిన్నవాడు, నేను దేశం కెళ్ళి వెళ్ళిపోతాను, పార్టీ చేస్తాను అంటున్నాను. పార్టీ అక్కడే లేనప్పుడు ఇక్కడ ఎప్పుడు గెలిపోతుంది? దయచేసి మీడియా మిత్రులు అందరు గమనించాల్సింది, గెలుపెప్పుడు ప్రజలది, ప్రజాస్వామ్యం. ఈరోజు ఆర్మూర్లో కూడా ఏదైతే జరిగిందో తేజ 4 సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ దాని ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించేసి భారతీయ జనతా పార్టీ. అడగండి, ఏమని అడుగుతుంది సార్? పోటీలో ఉంటారా బీజేపీ వాళ్ళు చైర్మన్ గారికి? మనం అందరు వాళ్ళే అంటున్నారు బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలు ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలని. సార్, ఇప్పుడు అవిశ్వాసము అది నెగ్గిన కౌన్సిలర్ చైర్మన్ ఏమంటున్నారు అని అంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కలిసిపోయారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు? చాలా మంది మాజీ ఎమ్మెల్యే, తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వేది కుక్కల బెడత పెరిగిపోయి పలువురిని కాటేస్తున్నాయి. పలు సందర్భాలలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించేవారు అటు తర్వాత మిన్నకుండిపోతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో వేది కుక్కలు 6 దాడి చేశాయి. వారికి తీవ్ర గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుక్కలు బాగా అవుతున్నాయి, అధికారులు భయం కాటింది రానంటే. నిన్న 6 కుక్కలు కట్టినాయి. ఆడు ఇంటి నుంచి అన్నం తిని బర్రెలు కొట్టుకుపోదానికి వచ్చి రావటిండు. మధ్యలో వచ్చేసరికి కుక్క పిచ్చి కుక్క ఆడ నుంచి వచ్చింది, మా జీతగాడి జంక నుంచి వచ్చి పట్టేసింది. ఇక మొత్తం 6 కుక్క కలిసింది. ఇప్పుడు వాళ్ళు ఈ గల్లీలో రావాలందుకే భయం అవుతున్నది. ఇప్పుడు మా దుడ్డలు కూడా ఉన్నాయి, ఎప్పుడు వచ్చి ఏమవుతుందో తెలియదు, అందుకోసం భయపడుతున్నాం. అయోధ్య సీతారామ మందిరం జనవరిలో ఆరంభం కానుంది. ఈ భవ్యమైన రామ మందిరంలో అందరిని భాగస్వాములను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఇందూరు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మరియు తెలంగాణ ప్రాంత శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ కన్వీనర్ గణపురం రాజేశ్వర రెడ్డి విచ్చేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల విశిష్టత గురించి వివరించారు. జనవరి 22వ తారీఖున మనమందరం ఏ విధంగా పూజలు చేయాలా మరియు ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలన్నారు. ఈ అయోధ్య రామ మందిర 500 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఈ రోజు అయోధ్యలో భాగమైన రామ మందిరం నిర్మించుకున్నామని తెలిపారు. విగ్రహ ప్రతిష్ట రోజు రాముడిని పూజిస్తూ అదే విధంగా మనం ప్రాణత్యాగం చేసిన హిందూ బంధువులను గుర్తు చేసుకుంటూ ఈ విజయం మన హిందువుల విజయం కావున విగ్రహ ప్రతిష్టాపన రోజు దేశం మొత్తమే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులందరూ పండుగలా చేసుకోవాలని కోరారు. మర్యాద పురుషోత్తముడు భగవాన్ శ్రీరామచంద్రుడి మందిరం నిర్మాణం స్వప్నము సాకారమవుతున్నటువంటి శుభ సందర్భంగా తీర్థక్షేత్ర ట్రస్టు పూజనీయ స్వామీజీలు ధర్మాచార్యుల పిలుపు మేరకు అయోధ్యలోనే మందిర నిర్మాణం జరగాలని ఏ హిందువుల యొక్క ఆకాంక్ష ఉందో, ఏ స్వామీజీల యొక్క కోరిక ఉందో ఆ కోరిక జనవరి 22వ తేదీ అయోధ్యలోనే రామమందిరంలో నూతన రామమందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను జరుపుకుంటున్నాం. ఇది చారిత్రకమైనటువంటి విగ్రహ ప్రతిష్ట. హిందువుల యొక్క సంకల్పంతో పోయే సిద్ధి సాఖి గౌరీస పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మందిరం అక్కడే నిర్మిస్తామని ఏ సంకల్పం చేయో సంకల్పాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఈ సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం అయోధ్య నుంచి పూజింపబడిన అక్షంతలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ అక్షంతలు ఆ రోజు మందిరం కేంద్రంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తితో సంకీర్తనతో ఆ విగ్రహప్రతిష్ట కార్యక్రమం లైవ్లో వీక్షిస్తాం. అతను సాయంత్రం 5 దీపాలు వెలిగించి రామభక్తిని ఆ రాముని యొక్క కృపకు పాత్రులు అవుతాం అందరూ.